బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ లో ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భాజపా తెరాస తీరును రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ తప్పుపట్టారు. ఈ బండి సంజయ్కి రాజకీయ అవగాహన కొంత మెచ్యూరిటీ లేనట్టు అనిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అనే పదం వాడుతున్నాడు. మేము నాలంటలో యుద్ధం చేసినాం సర్జికల్ స్ట్రైక్ ఏందో మాకు తెలుసు. నువ్వేదో కరీంనగర్లో చిల్లర కార్పొరేటర్ చేసి హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మరి హిందువులని ముస్లింలని విభజించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఇది చెల్లదు. ఇది మీ చిల్లర రాజకీయాలకి మీ దిగజారి మనస్తత్వానికి ఇటువంటి మాటలు ఈ బీజేపీలో ఈ రాష్ట్ర నాయకత్వం యొక్క వారి మైండ్ సెట్ తెలియజేస్తుంది. బండి సంజయ్కి హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు, ఏ బోల్ నుంచి ఏమో హైదరాబాద్ తెలియదు. ఆయన మాటి మాటికి హైదరాబాద్ విషయం మాట్లాడుతుంటూ సరే ఒక కార్పొరేటర్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే ఇట్నే ఉంటుంది విషయం. ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ, ఇన్ తెలుగు ఇఫ్ ఇట్ క్యాన్ బి టోల్డ్, ఢిల్లీలో దోస్తీ ఆర్ టిఆర్ఆర్ ఆర్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ గల్లీలో కుస్తీ. దే వాంటెడ్ టు మెయింటైన్ దట్ దోస్తీ ఇన్ ఢిల్లీ. For that, just they are trying to confuse the people of Telangana, and I request that people of Telangana should have a clear verdict on December 1st, rejecting the communal as well as the corrupt forces. Thank you. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గాంధీభవన్లో అహ్మద్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన దేశానికి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను స్మరించుకున్నారు. అహ్మద్ పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.